20వ అధ్యాయం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడునైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కాని, క్రింది భూమి అందే కాని, భూమి క్రింద నీళ్లయందే కాని, విండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా, నీ దేవుడునైన యెహోవా నగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియూ చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే భయపడుకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడుతునని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను, బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడక ఇండునట్లు మెట్ల మీదుగా దాన్ని ఎక్కకూడదు.